రాష్ట్రపతి అభ్యర్థిపై కొనసాగుతున్న సస్పెన్షన్ కు బీజేపీ తెరదించింది. సుదీర్ఘంగా చర్చించిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ బీహార్ గవర్నర్ సేవలు అందిస్తున్న రామ్నాథ్ కోవింద్ ను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. రామ్నాథ్ పేరును పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ప్రకటించారు. గతంలో సుప్రీంకోర్టు హైకోర్టులలో న్యాయమూర్తిగా కూడా ఆయన సేవలు అందించారు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్నాథ్ కోవింద్ ఖరారయ్యారు. 71 ఏళ్ల రామ్నాథ్ రాజకీయాల్లోకి రాకముందు సుప్రీంకోర్టు హైకోర్టులో న్యాయవాదిగా విధులు నిర్వర్తించారు. రాజ్యసభ సభ్యుడిగా 12 ఏళ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం బీహార్ గవర్నర్గా కొనసాగుతున్నారు. ఈ నెల 23వ తేదీన నామినేషన్ దాఖలు చేయనున్నారు. రామ్నాథ్ కోవింద్ 1945 అక్టోబర్ 1వ తేదీన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం దేహత్ జిల్లా డేరాపూర్లో జన్మించారు. ఆయన యూపీ నుంచి 2 సార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. గతంలో ఆల్ ఇండియా పోలీస్ సమాజ్ అధ్యక్షుడిగా పనిచేశారు. 1994 నుంచి 2000, 2000 నుంచి 2006 మధ్య 2 సార్లు రాజ్యసభకు వెళ్లారు. 1998 నుంచి 2002 వరకు బీజేపీ దళిత మోర్చా జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. బీజేపీ అధికార ప్రతినిధిగా కూడా సేవలందించారు. ఎవరూ ఊహించని విధంగా అనూహ్యంగా రామ్నాథ్ పేరును తెరపైకి తెచ్చి బీజేపీ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఎన్డీఏ పక్షాలు సైతం ఈయన పేరును ఊహించలేకపోయాయి. రాజ్నాథ్ సింగ్ బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రామ్నాథ్ పార్టీలో కీలక పాత్ర పోషించారు. మృదు స్వభావి సౌమ్యుడిగా పార్టీలో పేరుండటం ఈయనకు వరంగా మారింది. శ్రీ రామ్నాథ్ కోవింద్ అని ఆయన దేశాధ్యక్షుడిగా ఎన్డీఏ ప్రభుత్వం నామినేట్ చేసింది. ఆయన దళిత నాయకుడు కాబట్టి దళితుల మీద చేసిన దాడులకి పాప పరిష్కార మార్గంగా ఆయన్ని నామినేట్ చేసి ఉండొచ్చు. కానీ ఆయన ఫక్త్ ఆర్ఎస్ఎస్ హార్డ్ కోర్ కేడర్. ఈ హార్డ్ కోర్ కేడర్గా ఉన్నటువంటి వ్యక్తిని దేశాధ్యక్షుడిగా పెడితే ఒకవైపు దళితుని మూత కోతకొస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి ఒక రచనగా కవచంగా ఉపయోగపడతారు తప్ప అది మనకు ఉపయోగపడదు. ఇక రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించాక ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు కసరత్తు ప్రారంభించింది కాషాయ పార్టీ. దీంట్లో భాగంగా బీజేపీ పాలిత రాష్ట్రాలతో పాటు తెలంగాణ, ఏపీ, తమిళనాడు, బీహార్ సీఎంలకు మోదీ ఫోన్ చేసి రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు తెలపాలని కోరారు. దీనిపై స్పందించిన తెలంగాణ సీఎం కేసీఆర్ రామ్నాథ్ ఎంపికపై హర్షం వ్యక్తం చేశారు. తమ పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. ఇక యూపీఏ పక్షాలు ఈ నెల 22న సమావేశమై ఈ విషయంపై చర్చించనున్నాయి. ఆ తర్వాతే మద్దతు గురించి ఆలోచిస్తామని చెబుతున్నాయి. ఇక రాష్ట్రపతి అభ్యర్థి ఖరారు కావడంతో 3 ఏళ్లుగా ఈ పదవిపై ఆశలు పెట్టుకున్న బీజేపీ కురవృద్ధులు అద్వానీ, మురళీ మనోహర్ జోషి ఆశలు ఆవిరైనట్టే. సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన ప్రధాని మోదీ మరోసారి తన మార్కును చూపించుకున్నారు. ఇటు ప్రతిపక్షాలకు చెక్ పెట్టేందుకే దళిత నేతను తెరపైకి తీసుకువచ్చారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వివాదరహితుడిగా పేరున్న రామ్నాథ్ ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశాలున్నట్లు సమాచారం. For more updates, please subscribe 99 TV Telugu.